అది కాదు మావయ్య గారు. నువ్వేంకేం మాట్లాడకమ్మా, ఆ ఫ్యాక్టరీ నీ పేరు మీదే ఉంటుంది, దాని బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి అంతే. ఒప్పుకున్నట్లే నువ్వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి తీసుకురా. డాక్టర్ నాలో ఏ ప్రాబ్లం లేదా, అంత నార్మల్ గానే ఉందా? మీరు కరెక్ట్ గానే రిపోర్ట్స్ చూసారా? ఏంటి నాగేష్ ఇది, నాలో ఏ ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పారు, మరి నేనెందుకు రెండు రకాలుగా అలా ప్రవర్తిస్తున్నాను? ఇక్కడేమో ఉదయ్ నన్ను పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడుతున్నాడు, నేను కూడా ఏం చేయాలని పరిస్థితుల్లో ఉన్నాను. ఎందుకంటే పెళ్లిలో అందరి ముందు ఉదయ్ని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పాను, అందరూ అలాగే ఫిక్స్ అయిపోయారు. నేను పార్థుని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని అందరికీ ధైర్యంగా చెప్పాలంటే ముందు నాలో ఉన్న ఈ ప్రాబ్లం తొలగిపోవాలి, లేదంటే పెళ్లిలో మాదిరిగా మళ్ళీ ఉదయ్ని ప్రేమిస్తున్నట్టుగా చెప్పానంటే అందరూ నాకు పిచ్చి పట్టిందంటారు. ఇప్పుడు ఏదో ఒక చెయ్యాలి నగేష్, లేకపోతే నాకు ఉదయ్కి పెళ్లి జరిగిపోతుంది. మేడం మీ సమస్య నాకు అర్థమైంది, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంతకు ముందు మన పెద్దలకి ఏ అనారోగ్యం కలిగినా నాటు వైద్య దగ్గరకో ఆయుర్వేద వైద్య దగ్గరకో వెళ్ళేవారు. ఆయన నాడీ పట్టుకొని ఏ ప్రాబ్లం ఉందో కరెక్ట్గా ఖచ్చితంగా చెప్పేవారు. ఆ తర్వాత ఇంగ్లీష్ మందులు వచ్చేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అందరూ మానేశారు. కానీ వాళ్ళు మాత్రం మనకే ప్రాబ్లం వచ్చిందో టెస్టులు చేయకుండానే నాడి పట్టుకుని మొత్తం చెప్పేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళితేనే మీ సమస్య ఏంటో చెప్తారు మేడం. కానీ నాకు అలాంటి వాళ్ళు ఎవరో తెలీదు, ఎక్కడుంటారో కూడా తెలీదు నగేష్. మేడం ఇక్కడ దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, ఆ పక్కనే వీరాస్వామి అనే తంత్రమంత్ర వైద్యుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళండి, మీ సమస్యను ఇట్టే చెప్పేస్తాడు. సరే నగేష్ నేను ఇప్పుడే వెళ్తాను. ఈ మాత్రం హడావిడి లేకపోతే ఎలానా పూర్ణ, అసలే మొదటిసారి మన కోడల అమూల్య పేరు మీద మనం ఫ్యాక్టరీ కడుతున్నాం కదా. నా పేరు మీద ఫ్యాక్టరీ ఏంటో నాకింకా ఏమి అర్థం కావట్లేదు పార్థు గారు. రాత్రంతా ఇదే గోళ, మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే గోళ, ఏంటమూల్య? అది కాదు పార్థు గారు. తెలుసు నీ పేరు మీద ఫ్యాక్టరీ కడితే రేపు మనం విడిపోయాక నేను వెళ్ళిపోతే ఎలా, ఇదే కదా నువ్వు అడిగేది. నిన్నంతా మనం డిస్కస్ చేసుకునే కదా, డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకురమ్మంది. తీరా డాక్యుమెంట్స్ వచ్చే టైంకి ఇప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తే ఎలా? అయినా ఫ్యాక్టరీ నీ పేరు మీద ఉంటే ఏమీ కాదు, ఒకవేళ నువ్వనుకున్నట్టే మనం విడిపోతే ఈ ఫ్యాక్టరీ నా పేరు మీద రాయమంటే రాయవా ఏంటి? రాస్తాను కానీ. రాస్తావు కదా, నువ్వేం మోసం చేసి పారిపోవు కదా, మరెందుకు దాని గురించి ఆలోచిస్తావు? అలాగే ఆ రాజు, డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా రెడీగా ఉన్నాయి కదా. రెడీ సార్. అమూల్య ఒకసారి కిందికి రా అమ్మా, ఫ్యాక్టరీ డాక్యుమెంట్స్ మీద నువ్వు సంతకాలు పెట్టాలి.
ఇంకా ఆలోచిస్తావేంట మూలియా? త్వరగా రామ్మా అమూల్యా, అవతల దుర్మూర్తం రాబోతోంది. నీ పేరు మీద ఫ్యాక్టరీ కట్టబోతున్నందుకు అమ్మ నాన్న ఎంత సంతోషంగా ఉన్నారో నువ్వే చూసావు కదా. నువ్వింకేం ఆలోచించుకో పద. వీళ్ళేంటి బయటికి రారు? రేపు ఆహా, సీతారాముల్లా, మన కొడుకు కోడలు ఎంత బాగున్నారో చూడండి. అవునన్న పూర్ణ. ఇతనిలో ఇంకేదో అర్థం కానటువంటి రూపం కనిపిస్తోంది ఏంటి నాకు. అమ్మా అమూల్య, డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేశాను, నువ్వు కూడా ఒకసారి చూసి సైన్ చేయమ్మా. మీరు చెక్ చేశారు కదా నాన్న, అమూల్య సైన్ చేస్తుంది రండి. ఆ మాట నువ్వు చెప్పడం కాదు, అమూల్యే చెప్పాలి. సైన్ చేసిస్తాను మావయ్య గారు. పెన్ను రాయట్లేదా? ఇప్పటిదాకా నేను రాసినప్పుడు రాసిందే, ఇప్పుడు రాయకపోవడం ఏంటమ్మా? అమూల్య ఈ పెన్ తీసుకో. పోనీ పెన్తో సైన్ చేయ అమూల్య. సూర్యనారాయణ గారికి ఎవరైనా ఫోన్ చేశారా బాబు? మరా చచ్చిపోనాడని ఎవరైనా ఫోన్ చేయండి. నా దగ్గరున్న ఈ పెన్నుతో సైన్ చేయండి మేడం, రాస్తుంది. Come on.
చెప్పు. సూర్యనారాయణ తన కోడలి పేరు మీద ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాడు. తన కోడలి పేరు మీద ఫ్యాక్టరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా రెడీ అయ్యాయంట. తన కోడలు సైన్ చేయడమే లేటంట. వెంటనే ఫ్యాక్టరీ పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయంట. ఎవర్రా కోడలు? ఈ భవానీ తల్లి గుడిని కూల్చేసి ఆ కోడలి పేరు మీద ఫ్యాక్టరీ కట్టగలరా? ఎలా కడతారో నేను చూస్తాను. భవానీ, దుర్గామాత, ఆ కోడలు ఎవరైనా సరే నిన్ను దాటి ముందుకు రానివ్వను. ఈ తల్లి పేరు మీద ఫ్యాక్టరీ కట్టడం కోసం ఆ తల్లి గుడి కూల్చడం, రెండింటిలోనూ ఆ తల్లే ఉంది. ఆట ప్రారంభమైంది. రాజు, వీలైనంత తొందరగా పనులన్నీ పూర్తి చేయండి. అలాగే సార్, ఉంటాను. ఓకే రాజు. ఇప్పుడు మీకు సంతోషమేనా? చాలా సంతోషం అమ్మా. హలో, సూర్యనారాయణ గారా సార్? అవును, చెప్పండి, ఎవరు? మీ దగ్గర పనిచేస్తున్న మా రాజు యాక్సిడెంట్ అయి చనిపోయాడు సార్. నీకు అసలు బుద్ధుందా లేదా? ఆ రాజు ఇప్పుడే ఇంతకుముందే నా దగ్గరకు వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు తీసుకెళ్లాడు. బ్రతుకున్న మనిషిని చనిపోయాడంటావా? నువ్వు అసలు మనిషివేనా? నేను చెప్పేది నిజం సార్. షట్ అప్ ఈడియట్. నీకు రాత్రి తాగింది, ఇంకా దిగినట్లేదు, ఫోన్ పెట్టే. ఏంటండి, ఏమైంది, ఎందుకంత సీరియస్ అవుతున్నారు? సీరియస్ కాదన్న పూర్ణ, పెద్ద జోక్ ఇది. ఏంటా జోకు? ఇప్పుడు సంతకాలు పెట్టించుకుని వెళ్ళాడు కదా రాజు. అవును, అతను నిన్న యాక్సిడెంట్ లో చనిపోయాడట. బతికున్నోడు పట్టుకొని చనిపోయాడని చెప్తారా? ఇంకోసారి అలాంటి ఫోన్ కాల్స్ మాట్లాడకండి. అలాగే అన్నపూర్ణ. రాజు చనిపోయాడని సార్కి ఫోన్ చేస్తే ఆయన ఏంటి ఇప్పుడే సైన్ చేయించుకుని వెళ్ళాడని తిడుతున్నాడు? నాకేం అర్థం కావట్లేదు. Thank you.
ఏమిటి మీ సమస్య? ఈమె నా భార్య. 3 రోజుల క్రితం వరకు చాలా యాక్టివ్గా ఉండేది. కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళింది. ఏం జరిగిందో ఏమో తెలియదు గాని ఇలా మారిపోయింది. పెద్ద పెద్ద హాస్పిటల్స్కి తను తీసుకెళ్లి ఏం జరిగిందని అడుగుతుంటే ఎవరూ చెప్పలేకపోయారు. తన్ని మామూలు మనిషిని చేయలేకపోయారు. నీ బాధ నాకు అర్థమయ్యింది. ఎందుకు అలా జరిగిందో నేను ఇప్పుడే చెబుతాను. చూడు, నీ భార్యకి ఈ పరిస్థితి రావడానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు నా భార్య మామూలు మనిషి అవ్వాలంటే ఏం చేయాలి? రోజు ఈ మందుని తాగించండి, తొందరలోనే కోలుకుంటుంది. అలాగేనండి. ఇలా రా అమ్మా, వచ్చి కూర్చో. నీ సమస్య ఏంటో చెప్పమ్మా. నేను ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాను. పగలు ఒకలాగా, రాత్రి ఒకలాగా ప్రవర్తిస్తున్నాను. పగలు ఇష్టపడిన వాళ్ళని రాత్రి ఇష్టపడట్లేదు, రాత్రి ఇష్టపడుతున్న వాళ్ళని పగలు ఇష్టపడట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ సమస్య వలన నా పెళ్లి కూడా ఆగిపోయింది. ఎందుకంటే నేను ప్రేమించిన వ్యక్తితో నా పెళ్లి ముహూర్తం రాత్రి వచ్చింది. ఆ టైంలో నేను అతన్ని ఇష్టపడట్లేదని, వేరే అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పాను. దాంతో పెళ్లి ఆగిపోయింది. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో చెప్పండి. తప్పకుండా చెబుతానమ్మా. ముందు నీ చెయ్యి అమ్మా. చూడమ్మా, నా దగ్గరికి ఎంతో మంది ఎన్నో సమస్యలతో వచ్చారు, కానీ నీలాంటి సమస్య ఎవరికీ రాలేదు, ఎవరికీ రాదు కూడా. నువ్వు మామూలు కన్యవి కాదు, విషకన్యవి. నేను విషకన్యనేంటి? నాకేమర్థం కావట్లేదు. చూడమ్మా, ఇప్పుడు నీ శరీరం మొత్తం విషంతో నిండి ఉంది. ఎవరో నీకు తెలియకుండానే నీ మీద విషప్రయోగం చేశారు. నా మీద విషప్రయోగం చేయడం ఏంటి? నాకు తెలియకుండా అదెలా సాధ్యం? అయినా అలా చేస్తే చేసిన వాళ్ళకి ఏం లాభం? ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒకటి ఆశించి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు నీ విషయంలో కూడా ఎవరో అలాగే చేశారు. అది మంచుకో చెడుకో నాకైతే అర్థం కావటం లేదు. ఇప్పుడు నీ శరీరంలో సహస సర్పాల కన్నా ఎక్కువ విషమే ఉంది. నువ్వు 1000 పాములతో సమానమమ్మా. నాలో విషం ఉందంటే నేను నమ్మను. ఇదంతా అబద్ధం. నేను చెప్పింది అక్షరాల్లో నిజమని నీకే నిరూపిస్తాను. ఒకసారి ఈ కొమ్మని నీ నోటితో కొరకమ్మా. కొరకమ్మా.
ఔషధాన్నిచ్చే ఈ వేపకొమ్మ నీ విషానికి ఎలా నల్లగా మాడిందో చూడమ్మా. ఇప్పటికైనా నీలో విషం ఉందని నమ్ముతావా? నీ పెళ్లి ఆగిపోవడం మంచిదైందమ్మా. లేదంటే పెళ్లి అయ్యాక మీరిద్దరూ కలిసి ఉంటే అతను అక్కడికక్కడే నురగలు కొక్కుకొని పైకి పోయి ఉండేవాడు. మామూలు మనిషిని అవ్వాలంటే ఏం చేయాలి? అలా అయితేనే నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. తొందరగా దీనికి పరిష్కారం చెప్పండి. తప్పకుండా చెబుతానమ్మా. నీ చెయ్యి ఇలా ఇవ్వు. ఏంటమ్ముల్యా ఏమైంది?